సార్, తాజాగా ఈ మంత్రి గోవర్ధన్ రెడ్డి కూడా అంటే పవన్ కళ్యాణ్ గారికి వ్యవసాయం మీద అవగాహన లేదు, 10 రకాల పంటలు తీస్తే వాటిలో కేవలం 5 రకాల పేర్లు కూడా చెప్పలేని పరిస్థితి ఉంది, వీళ్ళు చేస్తున్నాయని కూడా తీర్థయాత్రలు పాప పరిహార యాత్రలు అనే సరే నేను అగ్రీ చేస్తాను. ఇక్కడ నేను టెక్నీషియన్ కాదు, నాకు ఒక టెక్నాలజీ గురించి తెలియటానికి, అలాగే నేను సంపూర్ణమైన రైతుని కాదు, కానీ మానవతావాదిని. ఒకరికి నష్టం వస్తుంది అంటే అది ఎందువల్ల వస్తుంది, అధ్యయనం చేయగలిగే ఆసక్తి ఉన్నవాడిని, శక్తి ఉన్నవాడిని. ఇప్పుడు 10 పేర్లు సరే ఆయనకి తెలుసు అనుకుందాం, 10 పేర్లు మరి మీరు ఏం న్యాయం చేశారు? మమ్మల్ని ఎందుకు పిలవాల్సి వచ్చింది? ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యేకి, ముఖ్యమంత్రికి, అందరితో సహా అన్ని గింజలు తెలుసు, ఎన్ని రకాల ధాన్య రకాలు ఉన్నాయో తెలుసు. మొత్తం సంపూర్ణంగా వ్యవసాయ వ్యవస్థ మీద సంపూర్ణ అవగాహన మేము కాదనట్లేదు. మరి మీరేం చేస్తున్నారు? అంత అవగాహన ఉండి మరి రైతుని ఎందుకు ఏడిపిస్తాను? అది కదా మా ప్రశ్న. దాన్ని అట్లా వాళ్ళ చూడమని చెప్పండి దయచేసి. సార్ ఇది ఇప్పుడు కూర్చోండి సార్, రేపు కూర్చుంటాం సార్, రేపు కూర్చొని బట్టి ఎలా చేద్దాం అనేది దాని మీద మాట్లాడతాం. అంటే ఉన్న పరిస్థితులకి ఈ ఎర్లీ ఎలక్షన్స్ కానీ వీటన్నిటి మీద కూడా దృష్టిలో ఉన్నాం, అందుకని ఎక్కువ ఇంకా క్షేత్రస్థాయిలోనే ఇంకా ఉండాలి, తిరగాలి అనేది కూడా ఒక తొందరగానే అనుకుంటా ఉన్నాం, దాన్ని మీకు తెలియజేస్తాను. నేనైతే అందరినీ కలుపుకెళ్ళే వ్యక్తిత్వం, అందరితో కలిసిపోయే వ్యక్తిత్వం, బికాజ్ నాకు ఈ లెఫ్ట్ అండ్ రైట్ అనేది నేను అంత వైరుధ్య భావాలు నాకు ఉండదు, కొంత మానవతా ధోరణి ఉన్నాను కాబట్టి నాకు ఉండదు. కాకపోతే మిగతా పార్టీస్కి రిజర్వేషన్, ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిస్టులకి దే హెల్బెంట్ ఆన్ దే ఫైట్ అగేన్స్ట్ బీజేపీ, అలాగే బీజేపీ వైస్ వర్స అగేన్స్ట్ కమ్, మీన్ వాళ్ళిద్దరూ సైద్ధాంతిక కలవరు. సో అందుకని ఇది కూటమిలాగే ఉండదు తప్ప అన్ని పార్టీలతో ఉండదు అనేది నాకు అనిపి. అంటే ఓటు చీలని ఇవ్వాలంటే అంటే ప్రధానంగా బలాలు ఏ పార్టీలకు ఉన్నాయి అవి కలవాలండి, ప్రధాన పార్టీలు. అంటే ఆయన చెప్పేది మిగతా కానీ కాదు, అంటే అనుభవాలు చాలా ప్రతి లోతైన దశాబ్దాలు పాటు నడిచిన కమ్యూనిస్ట్ పార్టీలను ఖచ్చితంగా వాటిని గౌరవిస్తాం, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంత మేరకు అంటే ప్రభావితం చూపించగలిగే, ఎలక్షన్లో ప్రభావితం చూపించగలిగే పార్టీలనే దృష్టిలో పెట్టుకుని మాట్లాడాను. వాళ్ళు కూడా కలిసి వస్తే మంచిది, కానీ కలిసి రారు. అండ్ నేను ఒక్కడిని చేసేది కాదు కదండి, చాలా బీజేపీ కూడా ఉంది కాబట్టి చాలా ఆ స్థాయిల్లో వాళ్ళు కూడా ఆలోచించాలి. సార్ తెలుగుదేశంతో కొత్తలు చర్చలు జరుగుతున్నాయి అంటున్నారు, ఎంతవరకు వస్తుంది? సరే షూర్. అంటే ఈ పొత్తుల గురించి కానీ ఇవన్నీ మీరు అడిగింది, ఈ అలయన్సెస్ అనేది ఇట్స్ క్వైట్ అ టఫ్ జాబ్. నేను 2008 నుంచి నేను యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నాను, అలయన్సెస్ని అప్పటి నుంచి చూసుకున్నాను, ఇంక్లూడింగ్ ఇప్పుడు బీఆర్ఎస్గా మారిన ఒకప్పుడు టీఆర్ఎస్ కూడా అది అలయన్సెస్తోనే బలపడింది అనేది మీకు ఈ సందర్భంలో మీకు ఒకసారి గుర్తు చేస్తాను, ఇంక్లూడింగ్ బీజేపీ.